Merry Christmas! Merry Christmas! హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో హన్స్ పాడిన సాంగ్ వచ్చేసి వాళ్ళ డే కేర్ లో నేర్పించారు అనమాట. యాక్చువల్గా 2 డేస్గా స్కూల్కి వెళ్తా పాడుకుంటూ వెళ్తా ఉన్నాడు. మేము ఎక్కడో టీవీలో చూసి ఉంటాడులే అని పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే మాకు ఈరోజు ఒక చిన్న నోటిఫికేషన్ వచ్చింది అనమాట, లైక్ ఈ డ్రెస్ వేసి పంపండి, అంటే క్రిస్మస్ డే రోజు వైట్ డ్రెస్ ఇవి వేసి పంపండి ఇట్లా అని చెప్పి నోటిఫికేషన్ వచ్చింది. సో అప్పుడు అర్థమైంది అనమాట వాళ్ళకి ఏదో ప్రోగ్రామ్ ఉంది, సో దానికి ఇట్లా వీళ్ళందరినీ ప్రాక్టీస్ చేయించారు, అదే పాడుతూ ఉన్నాడు అని చెప్పి. చిచ్చి హన్స్లు బాయ్, హన్స్లు ఇంత లేడు. హంజగాడు కూడా నన్ను టీస్ చేస్తూ ఉన్నాడు అనమాట. యాక్చువల్గా అక్కడ ఏం జరిగింది అంటే, నేను సతీష్ హన్స్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ జిమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. సో లోపలికి వెళ్ళటం ఎందుకని చెప్పి నేను కారులోనే కూర్చొని ఉన్నా అనమాట. కాకపోతే సతీష్ మాత్రం ఏదో మర్చిపోయానని చెప్పి లోపలికి వెళ్ళాడు. నేను ఇంట్లోకి రాలేదని పరిగెత్తుకుంటూ వచ్చాడు. పాప నా కోసం వచ్చాడేమో అని నేను అనుకున్నాను, అంటే వచ్చింది నా కోసమే, కాకపోతే నన్ను టీస్ చేయటం కోసం, నీ కోసం కాదు, నా చేతిలో ఒక పేపర్ ఉంటే ఆ పేపర్ కోసం అని చెప్పి మళ్ళీ పరిగెత్తుకుంటూ నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు అనమాట. మళ్ళీ ఒక 1-2 మినిట్స్కి మళ్ళీ వచ్చి రా మామీ రా మామీ అని చెప్తున్నాడు. సో అది అక్కడ జరిగింది. అయితే పెద్ద నుంచి తినకుండా ఉంటే అట్నే ఉంటుంది, స్మూతీ బౌల్ కోసం కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. బాగుంటది కదా. Thank you. What is the name again for this one? It's the Very Groozy Getaway. Very Groozy Getaway. Okay. Thank you. Thank you. సరే ఇక్కడ ఇక్కడ పార్క్ చేస్తాను. లాస్ట్ టైం తీసుకున్న దానిలో కొబ్బరి అని. సో లుక్ అయితే ఇలా ఉంది, చూడటానికి అయితే బాగుంది, బట్ టేస్ట్ ఇవి కోకోనట్ ఒకటి వేస్తారు నీకు ఇష్టమే అనుకో. దీని టేస్ట్ చూద్దాం. లాస్ట్ టైం తీసుకుంది కూడా ఇదే అనుకుంటా సత్తి. బాగుందా? వద్దునా. యాక్చువల్గా లాస్ట్ వీడియోలో సతీష్ కుక్కీ తిని బాగానే ఉంది అంటే ఒకళ్ళు కింద కమెంట్ చేశారు కదా, నాకు బాగానే ఉంది అంటే నచ్చదు, బాగుంది అని చెప్పకుండా అట్లా అని చెప్పి. సో నాకు కూడా సేమ్ ఫీలింగ్ అనమాట, నాకు సేమ్ అనిపిస్తుంది. చూసారా దివ్య చేసింది అయితేనేమో బాగానే ఉంది, బయట కొనుక్కొని తినేది అయితే మాత్రం బాగుంది బాగుంది అని చెప్తున్నాడు.
బట్ నాకు బాగా తెలిసిన వాళ్ళు కూడా సేమ్ అట్లానే చెప్తారనమాట. అంటే ఎవరైనా బాగానే ఉంది అంటే అట్లా చెప్పొద్దు, బాగుంది బాగాలేదా అంతే అని చెప్తూ ఉండేవాళ్ళు. సో నాకు మీ కమెంట్ చేస్తే వాళ్ళే గుర్తొచ్చారనమాట. అండ్ ఇంక ఇక్కడైతే మేము ఈరోజు డిన్నర్కి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాము. సో దానికి రెడీ అయిపోయి నేను వస్తూ ఉన్నా అనమాట. హంచుకోడు నేను కూడా వాడికి అప్పుడప్పుడు నా మీద ఏంటో విపరీతమైన ప్రేమ వస్తూ ఉంటుంది. మామీ మామీ నేను కూడా వస్తాను అక్కడే ఉండు అని చెప్పి మళ్ళీ నాతో పాటు కలిసి వస్తూ ఉన్నాడు. ఇన్ని చెయ్యాలంటే కష్టం రా. బాగుంది అత్తయ్య మీ చీర, మీకు బాగుంది కలర్ అది కూడా. అత్తయ్య అత్తయ్య చీర బాగుందా? నా డ్రెస్ బాగుంది. You want honest opinion? Yeah, I want honest opinion. We want to listen. Baane unna rendu baane. Appa, this is not honest. This is not honest. Ah, okay. Hanshu, Hanshu, am I pretty? Yeah. Thank you, Hanshu. Baane unda anadithe avana antundu. Cat. This is cat. Yeah. సరే మంకీ, కెన్ యూ స్టాప్? జస్ట్ ఇంకా మాట్లాడుకోండి, లేకపోతే ఏదో ఒకటి మాట్లాడుకోండి రే. జస్ట్ మామూలుగా నువ్వు అటు నుంచిరా, నువ్వు ఇటు నుంచిరా, ఏదో ఒకటి మాట్లాడుకుంటా. ఆహా, ఏం చెప్పు నువ్వు. మామూలుగా నువ్వు అటు నుంచి లోపల నుంచి వస్తున్నట్టు, నువ్వు ఇటు నుంచి వస్తున్నట్టు రాండి. ఓకే, అంతే రండి. నిన్ను కదా కళాంజలి అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటే వాళ్ళ ముంచేస్తావు. అంతే చెప్పలేదు నువ్వు ఎవరికి. బాగుంది, బానే ఉన్నాయి రెండు, బానే ఉన్నాయి. We want honest opinion. డ్రెస్ గా ఇది బాగుంది, చీర గా ఇది బాగుంది. అరే బుడ్డి కామ్. ఓకేనా, పెద్ద నీకు హానెస్ట్ ఒపీనియన్ కావాలా అని అడిగాడు కదా, బట్ చెప్పేంత ధైర్యం అయితే లేదు. ఫైనల్ గా చూసారా ఏం చెప్పాడు, డ్రెస్ గా నాది బాగుందంట, శారీ గా అత్తయ్యది బాగుందంట. బట్ అత్తయ్య శారీ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇంకా నా డ్రెస్ కూడా బాగుంది అనమాట. అత్తయ్య శారీస్ మెయిన్ గా ఏంటంటే ప్రైస్ చెప్తా ఉంటారు. సో ప్రైస్ అయితే మనం ఇంటి చాలా తక్కువ ఉంటాయన్నమాట. అప్పుడప్పుడు 500, 1000 ఇలా కూడా చెప్తా ఉంటారు. కాకపోతే వాళ్ళు కట్టుకుంటే మాత్రం అట్లా అనిపించవు కదా, మంచిగా ఉన్నట్టు ఉంటాయి. మళ్ళీ అదే చీరలు అంటే మనం కట్టుకుంటే కొంచెం అస్సలు మంచిగా ఉన్నట్టు అనిపించవు. మరి వాళ్ళలో ఏం మ్యాజిక్ ఉంటుందో తెలియదు, కానీ ఎంత తక్కువ కట్టుకున్నా కూడా బాగానే ఉన్నట్టుంటారు. అండ్ ఇంక ఇక్కడైతే అందరం కూడా రెడీ అయ్యి డిన్నర్కి వెళ్తా ఉన్నాం అన్నమాట. ఈరోజు ఫ్రెండ్ వాళ్ళు డిన్నర్కి పిలిచారు, సో అక్కడికి వెళ్తా ఉన్నాము. ఇదేంటి దివ్య మళ్ళీ కుకీస్ వీడియో వచ్చింది అనుకుంటున్నారా? యాక్చువల్గా లాస్ట్ వీడియోకి చాలామంది అడుగున్నారనమాట. ఈ టాప్ చాలామందికి నచ్చింది కదా, సో చాలామంది ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. ఇదైతే మాత్రం నేను శ్లోక ద లేబుల్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. నేను ఇది ఒకటే కాదనమాట, దగ్గర దగ్గర 5-6 దాకా టాప్స్ తీసుకున్నాను. సో అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అసలు ఎంత కంఫర్టబుల్గా ఉన్నాయంటే మీరే తర్వాత చూస్తారనమాట. నేను ఈ మధ్య పెద్దగా ఇంకా అవే వేసుకుంటూ ఉన్నాను. సో కొంచెం కొన్ని అంటే క్వాలిటీ కానీ కాటన్ అయితే మాత్రం అసలు చాలా కంఫర్టబుల్గా ఉండే. అసలు ఇంక ఇప్పుడు నేను వేసుకున్నాను చూసారా, ఇదైతే నెక్స్ట్ లెవెల్ అనమాట. చూడటానికి చాలా సింపుల్గా ఉండే, బట్ వేసుకుంటే మాత్రం లుక్ బాగుంది. అంటే మంచిగా ఏమంటారు, ఆ ఫిట్టింగ్ బాగుంది అండ్ చూడటానికి బాగుంది, కంఫర్ట్ అంతా బాగుంది అనమాట. సో నేనైతే తప్పకుండా రికమెండ్ చేస్తానండి. సో ఎవరైనా మీరు ఇట్లా సింపుల్వి ఏమైనా టాప్స్ ఇట్లాంటివి చూస్తుంటే మాత్రం తప్పకుండా వాళ్ళని రీచ్ అవ్వండి. వాళ్ళ దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉంది.
సో మీరు ఇందాక చూసుంటారు కదా పింక్ టాప్ కానీ అండ్ అలానే కుకీస్ చేస్తున్నప్పుడు వేసుకున్నది కానీ ఇది కానీ అన్నీ కూడా నేను వీళ్ళ దగ్గరే తీసుకున్నాను అనమాట. సో అన్నీ బాగున్నాయి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ప్రైజెస్ చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో మోస్ట్లీ అరౌండ్ అన్నీ కూడా 1000 బిలో కానీ లేకపోతే ఇంకా 1200-1300 ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. సో తప్పకుండా అయితే మొత్తం చెక్ చేయండి. నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కానీ అండ్ అలానే వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్ కానీ అవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా అయితే చెక్ చేయండి. బయట అయితే మాత్రం ఫుల్ చల్లగా ఉందన్నమాట, అందుకే ఇంకా స్వెటర్ వేసుకొని వచ్చాను. అండ్ ఇంక ఇప్పుడు ఎక్కడికి వచ్చాను అంటే జోన్ అని చెప్పి ఇక్కడ ఒక క్రాఫ్ట్ స్టోర్ ఉంటుంది. క్రాఫ్ట్ స్టోర్ అని చెప్పాలా ఏమో, మనం క్రాఫ్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, వాటన్నిటికీ కావాల్సినవన్నీ మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు కదా, నేను ఎప్పుడైనా అప్పుడప్పుడు ఏమైనా ఇట్లా చిన్న చిన్న క్రాఫ్ట్స్ ఏమైనా చేస్తూ ఉంటే ఎక్కడ తీసుకుంటారు మీరు మెటీరియల్ అట్లా అని చెప్పి, నేనైతే జోన్లో తీసుకుంటాను లేకపోతే హాబీ లాబీలో తీసుకుంటాను లేకపోతే మనకి మైకెల్స్ ఉంది. ఇంకా కావాలంటే మీకు మంచి కొంచెం మంచి ప్రైజెస్లో కావాలి అనుకుంటే వాల్మార్ట్, అన్ని వాల్మార్ట్స్లోనే అవైలబుల్ ఉండవులే కానీ బట్ కొన్ని వాల్మార్ట్స్లో అయితే మాత్రం మీకు మంచి మంచివి కూడా దొరుకుతాయి అన్నమాట. బట్ ముందు అయితే మాత్రం మీరు వాల్మార్ట్లో చెక్ చేయండి, ఎందుకంటే నాకు ప్రైజెస్ అయితే మాత్రం బాగానే డిఫరెన్స్ కనిపించింది ఇక్కడికి వాల్మార్ట్కి. అంటే మనం స్పెసిఫిక్గా ఏదైనా బ్రాండెడ్కి వెళ్తుంటే ఎక్కడైనా మోస్ట్లీ సేమ్ ఉంటాయి కానీ బట్ మనకు బ్రాండ్తో సంబంధం లేదు, మనకు జస్ట్ మెటీరియల్ కావాలి అనుకుంటే మాత్రం మీకు వాల్మార్ట్లో తక్కువ ప్రైజెస్కి దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇంక ఇక్కడికి వచ్చి నేనేం తీసుకున్నాను అంటే, సో నేను హన్స్ బర్త్డేకి స్టార్ట్ చేశాను థింగ్స్ అయితే మాత్రం. సో ఈసారి నేను కొంచెం చిన్న చిన్న కస్టమైజేషన్స్ చిన్న చిన్నవి చేయాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు హన్స్ బర్త్డేకి నాకు చాలా 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 పని ఉంటా ఉంటుంది అని చెప్పి, సో ఈ ఇయర్ కూడా నేను చాలా పని పెట్టుకోబోతున్నా అనమాట. సో దానికి ఏర్పాట్లు అయితే మాత్రం స్టార్ట్ చేసుకున్నాను. సో అలా వాటికి కావాల్సినవేవో చిన్న చిన్నవి తీసుకొని ఆ తర్వాత ఇంటికైతే మాత్రం స్టార్ట్ అయిపోయాము అనమాట. అండ్ ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక చిన్న వీడియో అయితే చేసుకున్నాను. ఈ వీడియో మీకు నెక్స్ట్ డే వస్తుంది. సో అక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా అవన్నీ కూడా నా థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ అనమాట. యాక్చువల్గా థ్యాంక్స్ గివింగ్ అయిపోయైతే మాత్రం అవుతుంది కానీ ఇవన్నీ అంటే చాలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదా, సో కొంచెం డెలివరీ టైం చాలా లేట్ అయిందనమాట. సో అవన్నీ కొంచెం రావడానికి టైం పట్టింది. ఇంకా అన్నీ వచ్చిన తర్వాత ఒకేసారి ఓపెన్ చేసి నేను మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫైనల్లీ ఇంకా రావాల్సినవి ఒకటి రెండు ఉన్నాయి కానీ బట్ వచ్చినంత వరకు అయితే మాత్రం నేను ఓపెన్ చేసి మీతో కూడా షేర్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు నేను థ్యాంక్స్ గివింగ్కి ఏం షాపింగ్ చేశాను అన్నదైతే మాత్రం. మీరు నొక్కితే వాళ్ళ డాన్సులు ఎత్తనట్ట హన్సులు ఏం చేస్తున్నావు? ఫైనల్ డాడీ ఫైనల్లీ ఒకటి చెప్పిండు అమ్మ నీకు. భలే పెట్టదే ఏం క్రిస్మస్ ట్రీ అయ్యేమో కానీ పాప సతీష్కి నీరసం వచ్చింది అనమాట పెట్టేసరికి. యాక్చువల్గా హన్షి అస్సలు పెట్టినవి లేదు ఒక్కటి కూడా, మొత్తం ఆయనే పెట్టాలంట. ఆయనకేమో రాదు వాటిని కరెక్ట్గా అట్లా మెల్లి అంటే మెల్లి తిప్పాలన్నమాట అది పెట్టేసి. సో అది తిప్పడం రావట్లేదు అనమాట. బట్ ఫైనల్లీ సాధించాడు అనమాట, మేము అసలు పెడతాడని కూడా అనుకోలేదు. మొత్తం నేనే పెడతా అని చెప్పి అన్నీ కూడా వాడే పెట్టాడు. మళ్ళీ వాడు పెట్టిన తర్వాత మహా అయితే వాళ్ళ నాన్న ఇంకొకసారి అటు ఇటు తిప్పటమే తప్ప బట్ చాలా వరకు అయితే మాత్రం హన్షే పెట్టాడు. లాస్ట్ ఇయర్ అసలు ఇట్లా లేదనమాట, ఏదో జస్ట్ ట్రై చేశాడు ఆ తర్వాత వెళ్ళిపోయాడు. బట్ ఇయర్ అయితే మాత్రం మొత్తం కూడా వాడే చేశాడు అని చెప్పాలి. సో మంచిగా అనిపించింది.
విష్ణు శాంటా వస్తున్నాడా మన ఇంటికి? ఎప్పుడు? శాంటాస్ కమింగ్ ఇన్ మమ్మీ డాడీ ఇన్ నానీ ఇన్ హాన్స్ ఈరోజు. ఓకే హే దేవే హన్స్లు, నాన్న అడుగు శాంటా వస్తున్నాడా అని. నాన్నమ్మ శాంటా వస్తున్నాడు. ఓకే వస్తున్నాడా? వస్తున్నాడా? ఓకే నలిపింది. ఓకే నానమ్మ శాంటా ప్రెజెంట్స్ తెస్తున్నాడా? తెస్తున్నాడా? కథ పెట్టారు. సో అదనమాట. అలా మా క్రిస్మస్ ట్రీ డెకర్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది. ముందు ఎప్పుడు నేను ఎప్పుడు అంటే డెకర్ చేసింది అయితే ఏం లేదు, నాకు అసలు తెలియని కూడా తెలియదు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మంచి పెద్ద పెద్దగా అంటే డెకర్ చేసి, మేము అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కానీ పెద్ద పెద్ద ట్రీస్ పెట్టేసి బాగా డెకర్ చేసేవాళ్ళనమాట. సో కాస్కోకి వెళ్ళినా చూస్తాం కదా, అవన్నీ చూస్తే బాగా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పి మేము ఒక చిన్నది అయితే తెచ్చుకొని పెట్టుకున్నాం అనమాట. ఇది మాకు ఐకియాలో ఉండే, సో తక్కువ ప్రైస్కి దొరికింది, అరౌండ్ 25 ఆ రేంజ్లో అనుకుంటా. సో మనకి అంత పెద్దగా రాదులే కానీ కొంచెం పలచగా ఉంటుంది, బట్ బాగానే ఏదో ఒకటి మనం కొంచెం డెకర్ చేసుకోవటానికి అయితే మాత్రం బాగానే ఉంటుంది అన్నమాట. బట్ హన్షి వచ్చిన తర్వాత అయితే నాకు కూడా ఆ ఎగ్జైట్మెంట్ పెరిగింది అనమాట. ఇయర్ అయితే అసలు చెప్పక్కర్లేదు, ఇప్పుడు ఇంకా క్రిస్మస్ డే అయిపోయింది కదా, ఇక శాంటా వచ్చి ప్రెజెంట్స్ ఇవ్వటమే ఉంది. ఐ హోప్ మీరు అందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారు అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.